ఓట్స్ ఉప్మా పెసరట్టుకి కావలసిన పదార్థాలు. పెసలు ఒక కప్పు, ఓట్స్ ఒక కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం కొద్దిగా. ఓట్స్ ఉప్మా పెసరట్టు తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన అల్లం, కరివేపాకు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, ఓట్స్ వేసి వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండిని పెనంపై పెసరట్టులా వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓట్స్ ఉప్మా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఓట్స్ ఉప్మా పెసరట్టు రెడీ.